ఇప్పుడు ప్రధాని అవ్వలేదు, ఆ క్రెడిట్ మోదీకి వస్తుంది. కానీ అదే సమయంలో తప్పకుండా ఆయన ఒక విధంగా బలహీనపడిన ఇమేజ్తో ఆయన వస్తున్నాడు. అతి బలమైన బాహుబలి ప్రధాని కాదు ఇప్పటికీ, మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన వేరే కదా, బాహుబలి నుంచి బలహీనపడిన బాహుబలి లాగా ఇప్పుడు మోదీ వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పొగడ్తలు ఇవన్నీ చేయడంలో కూడా మీకు అది కనిపిస్తుంది. ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు నిలబడలేని పరిస్థితి నుంచి, కాబట్టి ఓకే, వీళ్ళకు మెజారిటీ ఉంది కదా, ఎన్డీఏకు ఉంది కాబట్టి 294 ఎంత ఉంది, ప్రాబ్లం ఏం లేదు, తప్పకుండా వాళ్ళు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏంటి సార్ ఇందులో? అంటే ఇంకో ఎలాంటి అనేది చాలా క్లియరకంగా అందరూ ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టారు. ఇంతకుముందులాగా మాకు మెజారిటీ లేదని చెప్పే పరిస్థితి లేదు, వాళ్ళు ఏమిస్తే అదే తీసుకోవాలన్న పరిస్థితి లేదు. అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడదాం, కానీ ముందు దేశ పరిస్థితి వాస్తవంగా ఒక కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతున్న ఈ సమయంలో మారినటువంటి సమీకరణాలు, ఇందులో మారినటువంటి మనుషుల పాత్రలు, మూడోది ఊహాగానాలు కథలు అలవాటైనటువంటి మన తెలుగు మీడియాతో సహా ఏదో చాలా బ్రహ్మాండమైన మార్పు వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు చాలా ఎక్కువగా అక్కడ బేరాలు పెట్టి మోదీని ముప్పు తిప్పలు పెడతారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సంజయ్ బారు మన తెలుగు వాళ్ళకు బాగా తెలిసిన వ్యక్తి, మన్మోహన్ సింగ్ దగ్గర ప్రెస్ సెక్రటరీగా పనిచేశాడు, ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్. ఈరోజు ఆయన ఒక వ్యాసం రాశాడు, స్వతహగానే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కొంచెం అటు ఇటు మారుతూ ఉంటారు అనే ఒక పేరు ఉంది. రెండవది, ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. పివి నరసింహారావు గారు పెట్టె సర్దుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు చారిత్రక పరిస్థితుల వల్ల ప్రధానమంత్రి అయ్యారు దేశంలో. కానీ పరిమితులు ఉంటాయి దానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, మోదీ మేడ మీద ఏవో షరతులు పెట్టి చాలా ఏదో చేసేస్తారు కానీ, లేకపోతే ఇంకో దూకుతారు కానీ, ఆ పరిస్థితి అయితే అక్కడ లేదు. ఈ ప్రభుత్వం ఇలా ఏర్పడవలసిందే అనే మాట వరకు ఆయన చాలా సూటిగా రాస్తున్నారు. ఇంకా చాలామంది మన్మోహన్ అనుభవం ఏంటి ఇలాంటివి. మోదీ కూడా, మోడీ అయితే ఇంతకుముందు చాలా కట్ త్రోట్గా ఉండేవాడు, అద్వానీని, గడ్కరీని, సుష్మా స్వరాజ్ని ఇలాంటి వాళ్ళందరినీ చాలా పక్కకు పెట్టేసి దూసుకుపోయాడు. ఇప్పుడు ఆయన కొంత సర్దుకునే ఒక విధంగా ఒక పరిస్థితి ఆయనకు వచ్చింది. కానీ దాన్ని బట్టి మొత్తం ఏదో వీళ్ళు ఇతరులు చెప్పింది వినేస్తాడు, అంత పరిస్థితి రాదని. ఒక ముఖ్యమైన మాట నేను నిన్న మీకు చెప్పాను, ఎన్డీఏలో 80% బీజేపీకే ఉన్నాయి ఇప్పటికీ, 20% మటుకే ఇతరులు. అదే అక్కడ ఇండియాలో, ఇండియా కూటమిలో 40% కాంగ్రెస్కు, 60% ఇతర అనేక మందికి. కాబట్టి దాని కాంపోజిషన్ కూర్పులోనే తేడా ఉంది. కాకపోతే ఒకటి, గతసారి ఏమో మొదటి 2014 మొదటిసారి ఎన్నికైనప్పుడు ఆ నేలకే మొక్కాడు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా ఉన్నారు. 2019 నాటికి ఆయన ఇదే మారిపోయింది. అసలు పార్లమెంట్ కడితే కూడా ఇంకెవరిని పిలవాల్సిన అవసరం లేదు, ఆయన ఒక్కడే అలక్ నిరంజన్ అని ఆయన ఒక్కడే దానికి అన్నీ చేశాడు. అలాంటి ప్రధానమంత్రి ఇప్పుడు వస్తూనే రాజ్యాంగానికి నమస్కారం పెడుతున్నాడు. సో అతిపెద్ద విజయం ఏంటంటే, ఎన్నికల్లో రాజ్యాంగము, రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగ నిబంధనలను ఏదో మారుస్తారు, ఇట్లా 400 వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ఈ చర్చ జరిగింది. చూడండి, భారత రాజ్యాంగం గురించి 70 ఎప్పుడు ప్రత్యక్ష, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు తప్ప ఇంకెప్పుడు ఈ స్థాయిలో చర్చ జరగలేదు. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయిందంటే మోదీ గారు దాదాపు తనే సర్వ శాస్త్ర పారంగతుడై అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి చోట ఆయన తిరస్కరించారు ప్రజలు అంటే నిజానికి అది ఆరంభం అనుకున్నారు అయోధ్య. కాబట్టి భారతదేశం చాలా విలువైన పాఠాలు నేర్చుకుంది, నేర్పింది, అది మోదీకి కూడా నేర్పింది. అందుకే ఆయన ఈసారి రాజ్యాంగాన్ని మొక్కి నేను రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటాను, ఇంకా మీరెవరు ఏమి మార్చేస్తానని మీరు సందేహించిన అవసరం లేదన్న పద్ధతిలో ఆయన చెప్తున్నారు. వాజ్పేయిని తలుచుకున్న వాళ్ళందరూ, వాళ్ళని చనిపోయిన వాళ్ళనే తలుచుకున్నాడు నిజానికి నితీష్ కుమార్, చంద్రబాబు.